కరోనా బారిన పడి సరైన సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది బాధితులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులోని శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామి చిట్ ఫండ్స్ యాజమాన్యం అందజేయనున్న ఉచిత ఆక్సిజన్ సిలిండర్ సౌకర్యాన్ని మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ మాచనూరు చంద్ర ప్రారంభించారు. ఎంబీబీఎస్ విద్యార్థి మాచనూరు శృతి సూచనల మేరకు చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాచనూరు సుబ్బరాయుడు కరోనా బారిన పడ్డ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మరి కరోనా టైంలో మా బ్రదర్ మా దాయాది మా సుబ్బరాయుడు మా తమ్ముడు అంటే వాడు మా తమ్ముడు మరి ఈరోజు కరోనా పేషెంట్లకు ఏదైనా ఇబ్బంది జరిగితే మరి ఆక్సిజన్ సిలిండర్లు ఎవరికన్నా బీదవుల్లోగా ఉండేటోళ్ళు వచ్చి మా సుబ్బరాయుని దగ్గర కలిస్తే మరి ఫోన్ నెంబర్ కూడా పెడతాడు. మరి వాళ్ళకు అవసరానికి తీసుకుపోయి వాళ్ళు ఉపయోగించుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ వేరే వాళ్లకు ఫ్రీగానే ఇచ్చేదానికి మా తమ్ముడు ముందుకొచ్చినందుకు మా సుబ్బరాయనికి మా మాచునూరు సుబ్బరాయనికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి అందరూ డబ్బులు ఉండేళ్ళు లేరు, కరోనా వచ్చి చాలా ఇబ్బందులు ఉండరు, ఆక్సిజన్ దొరకగా మరి ఎంతమందో ఇబ్బంది పడి మరి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అదే టైంలో ఇప్పుడు మా సుబ్బరాయుడు ముందుకొచ్చి ఆక్సిజన్ మరి సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడంటే మరి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా మా తమ్మునికి. అలాగే మా తమ్ముని కూతురు డాక్టర్ చదువుతుంది డాక్టర్ కోర్సు, మరి ఆమె కూడా ఇటువంటి ఎన్నో చేసి మరి ఆమె కూడా అందరితో అందరి బాగా అందరి బీద సాధన అందరికి చూసి ఆమె అందరితో కృతజ్ఞత తెలుగు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ శుభోదయం. నేను మాచనూరు సుబ్బరాయుడు కూతుర్ని ఎం శృతి, ఎంబీబీఎస్ చదువుతున్నాను ఫోర్త్ ఇయర్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. మా నాన్నగారు ఈ కరోనా టైంలో చాలామంది ఆక్సిజన్ లేక చనిపోతున్న వారు ఉన్నారు, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు కానీ ఎవరి కోసమైనా కానీ ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు. ఒక 5 సిలిండర్లు ప్రస్తుతం మాతో ఉన్నాయి. ఇంకా మేము దీన్ని రెట్టింపు చేయాలని అనుకుంటున్నాము. ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కావాలి అనుకున్న వాళ్ళు మేము 2 నెంబర్లు ఇస్తాము. ఈ 2 నెంబర్లకి డైల్ చేసి మీరు తీసుకొని వెళ్ళండి. ఈ సిలిండర్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు యూజ్ చేసుకొని మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తే మీలాంటి వాళ్ళకి ఇంకా మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నాము. కాబట్టి దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.